యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వెళ్ళు స్మైలీ. అదే ఊరికే డోర్ దగ్గరికి వేయండి చాలు. అక్కర్లేదు, వాళ్ల నుంచి నాకు కావాల్సిన సమాధానం వస్తేనే ఈ గది తలుపులు తెరుచుకుంటాయి. లేదంటే నేను శవంగా మారే వరకు ఈ తలుపులు బిగుసుకునే ఉంటాయి. మీరు మరీ అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇంట్లో అనుక్షణం ఈ దరిద్రాన్ని చూస్తూ బతికే కన్నా ఈ ప్రాణం పోవడమే నా బతుక్కి గౌరవాన్నిస్తుంది. ఆనంద్ గారు త్వరగా రండి. అవునండి, లోపలికి వెళ్ళి అత్తయ్య గారు డోర్ లాక్ చేసుకున్నారు. ఎంతసేపటి నుంచి తీయట్లేదు. నువ్వు పక్కకి రా. అమ్మా అమ్మా, డోర్ తీయమ్మా. ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మా? అమ్మా డోర్ తీయమ్మా. ఏంటి బామ్మా ఇదంతా? ఇదంతా చిన్నోడు చైత్ర బెస్ట్ కపుల్ అవార్డు తీసుకోవడాన్ని టీవీలో చూసి తీవ్ర మనస్తాపానికి గురైందిరా పెద్దోడా, దాని గురించే అనుకుంటా ఇదంతా. అమ్మా గోమతి, తలుపు తీయమ్మా. నువ్వు ఇలాంటి అగాయిత్యం చేసుకోకమ్మా, తలుపు తీయమ్మా, నీ పుణ్యం ఉంటుంది. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, డోర్ తీయమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, పిచ్చి పిచ్చిగా చేయొద్దమ్మా, డోర్ తీయమ్మా. అమ్మా 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 అమ్మా, ఏంటమ్మా ఇది? తలుపు తీ, నా మాట విను ప్లీజ్. గోమతి, అత్తయ్య గారు తలుపు తీయండి. అత్తయ్య గారు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ పిచ్చి పనులేంటి? ఏం జరిగిందని? ఇంకా ఏం జరగాలి రవిరాజ్, ఇంకా ఏం జరగాలి? నువ్వు చైత్రకి దూరం అవుతాను, దూరం చేసుకుంటానని మాటిచ్చి నువ్వు చేసిందేంట్రా? బయటికి వెళ్ళి 10 మంది ముందు బెస్ట్ కపుల్ అనిపించుకుని టీవీలో కూడా ప్రచారం చేసుకుంటున్నావు, ఇదంతా దేని గురించి? అదే నీకు అన్నింటికన్నా అందరికన్నా ముఖ్యమని తెలియజేయడానిక? అమ్మా, నేను ఇదంతా చేసిన దానికి కారణం నువ్వు అనుకున్నది కాదమ్మా. 10 మందిలో ప్రచారం చేసుకుని నిన్ను బాధ పెట్టాలని కాదు. ఈ ఇంట్లో మొదలైన సమస్యకు అసలు కారణం ఏంటో ఎవరో అది నీకు నిజం తెలిసేలా చేయాలని మేమక్కడ పార్టిసిపేట్ చేశాం. చైత్రకి ఇంటి కోడలిగా ఉండే అర్హత ఉందని నిరూపించడానికే ఇదంతా చేశాను. అదే అంటున్నాను నేను కూడా. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావురా? ఇలాంటి పనులు చేసి రేపు కోర్టు ముందు మా బంధం విడదీయలేనిది. గడువిచ్చిన ఈ 6 నెలల్లో మేము ఎంతో బాగున్నాము. కావాలంటే మేము సాధించిన బెస్ట్ కపుల్ అవార్డుని కూడా చూడండి, చూపించడానికి ఇదంతా చేశావా? ఆ తప్పుడు మనిషికి పుట్టిందాన్ని ఈ ఇంటి మనిషిగా శాశ్వత స్థానం ఇవ్వడానికి నువ్విన్ని ప్రయత్నాలు చేస్తున్నావు. అమ్మా, నువ్వు ఊహించిందంతా అబద్ధం. అలాంటిదేమీ లేదని నీకు తెలియాలనే కదా
వీళ్ళు ఇలా చేసేదమ్మా. ముందు డోర్తి అమ్మా, ప్లీజ్ అమ్మా, చెప్పేది వినదు. ఆ చైత్ర ఈ ఇంటి కోడలుగా ఉంటుంది అంటే ఈ గడపలోనే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అమ్మా ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకు. అత్తయ్య ప్లీజ్ అంత మాట అనకండి. మీ మాటకి విరుద్ధంగా మేము ఇంట్లో కలిసి ఉండటం లేదత్తయ్య. మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకునేంత వరకు నేను నా భర్త జీవితంలో ఏమీ కాందానిలాగే ఉంటాను. ఉంటున్నాను కూడా. ప్లీజ్ అత్తయ్య తలుపు తీయండి. అమ్మా ప్లీజ్ మాట వినమ్మా. డోర్తి ప్లీజ్ అమ్మా తలుపు తీయమ్మా. ఆగండి. నీ మాట నిజమే అయితే, నీ తల్లి నిజంగా గొప్పదే అయితే నేనెందుకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉంటాను? నేనే నీకు మంగళహారతి పట్టి ఈ ఇంట్లోకి ఆహ్వానించి నా కొడుకు జీవితంలో నీకు స్థానాన్నిచ్చేదాన్ని. ఆ రోజు ఎంతో దూరంలో లేదమ్మా, ఏదో అయిపోయింది. ఈ ఇంటి గౌరవానికి కళంకం వాటిల్లిందని నువ్వు అనుకుంటున్నావే, అది నిజం కాదమ్మా. ఆ నిజాన్ని బయటపెట్టే ప్రక్రియలో భాగమే ఇదంతా. ప్లీజ్ అర్థం చేసుకోమ్మా. అర్థం చేసుకోవడానికి నేను తన్ని అపార్థం చేసుకోలేదురా. తన తల్లి చేసిన తప్పు ఈ ఇంటికి కళంకంగా మారుతుంది అంటున్నాను. ఆ నీచమైన కళంకం ఈ నట్టింట్లో కోడలిగా తిరుగుతూ ఉంటే నేనెలా భరించగలను? నా వల్ల కాదురా, కాదు. అందుకే అది ఈ గడపలో ఉంటే నీ తల్లి ప్రాణం క్షణక్షణం చస్తూనే ఉంటుంది. ఆ బాధ కన్నా ఒకేసారి ప్రాణం తీసుకునే ఈ నొప్పే నాకు మేలు. అమ్మా ప్లీజ్ అలా మాట్లాడకు. అత్తయ్య మీరు ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఆ అవసరం నేను మీకు రానివ్వను. కోర్టు గడువు పూర్తయ్యేలోపు మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపిస్తాను. అలా జరగని పక్షంలో నేనే ఈ గడప దాటి ఈ ఇంటితో బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతాను. ఇదివరకే నేను మీకు మాట ఇచ్చాను, ఇప్పటికీ నాది అదే మాట. రేపు కూడా అదే మాట మీద ఉంటాను. నువ్వు మాట మీద నిలబడతావన్న నమ్మకం నాకెందుకుండాలసలు? నా కొడుకుని వల్లో వేసుకుని ఇప్పటికే నీకు కావలసినట్టుగా ఆడిస్తున్నావు. రేపు ఏ కడుపో కాలో తెచ్చుకుని ఈ ఇంట్లో నా బిడ్డకి హక్కుంది, నా మొగుణ్ణి నా నుంచి విడదీయడానికి వీల్లేదని, జడ్జి ముందు డ్రామాలు ఆడవని గ్యారంటీ ఏంటి? అమ్మ నా అత్తయ్య, నీ క్యారెక్టర్ని డామినేట్ చేసే లెవెల్లో వేరియేషన్ ఇచ్చాం. ఇప్పుడు హంసపిండుంటే ఎంత మురిసిపోయేదో పాపం. అత్తయ్య గారు మీరెంతగా మదన పడుతున్నారో మాకు అర్థమవుతుంది. మీరు మాత్రం ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి, అది ఇంటికి మంచిది కాదత్తయ్య. ఏమండి ఈ సమస్యలో ఏదో విషయం దాగుంది, కానీ అది అత్తయ్య గారి ముందు నిరూపణ కాలేదే. అలాంటప్పుడు తన మానసిక సంఘర్షణని మనం కూడా అర్థం చేసుకోవాలి కదండి.
ఆయన అత్తయ్య గారు ఏమి కావాలని, చైత్రని సాధించాలని ఇలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం ఇది అత్తయ్య గారి బాధ మాత్రమేనండి. అత్తయ్య గారు, మీ అబ్బాయి మీ మాటని ఏనాడు జవదాటలేదు. మీరు భయపడే పరిస్థితి కూడా ఎప్పటికీ రాదు. ఈ వంశానికి చెడు జరిగేది ఏది? తన వల్ల ఈ గడపలో ఉండదు. ఇది మాట కాదత్తయ్య, మీ శాసనం, దానికి మేమిచ్చే గౌరవం. మీ ఆశీర్వాదం లేకుండా మా జీవితంలో ఎటువంటి సంతోషం ఉండదత్తయ్య. నీ మాటలు నేను ఎలా నమ్మాలి? ఇది వరకు చెప్పినట్టు నా మాటకి నువ్వు కట్టుబడి ఉంటావా? విరాజ్తో మాట్లాడకుండా ఉండగలవా? నువ్వున్న నాలుగు గోడలతో తప్ప నీకు ఈ ఇంటితో ఏ సంబంధం లేకుండా ఉండగలవా? చెప్పు అమ్మా ప్లీజ్. విరాజ్, నువ్వు మాట్లాడకు, చెప్పు. అడుగుతుంది నిన్నే కదా, ఉండగలవా? ఉంటానత్తయ్య. ఆయనకి దూరంగా ఉంటాను. మాట తప్పిన మరుక్షణమే గడప దాటి బయటికి వెళ్ళిపోవాలి. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టు చేస్తాను. మీ మాటకి కట్టుబడే ఉంటాను. ఎంతసేపు బౌల్లో ఫిష్ ని అలా చూస్తూ కూర్చుంటారు? ఈ బ్యూటిఫుల్ ఫిషెస్ ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? డిన్నర్ లో ఫిష్ కర్రీ ఆర్డర్ చేసి మీకు హాట్ గా వడ్డించుకుందాం అనిపిస్తుంది. ఎప్పుడు నీ ఫ్లోలో నువ్వు ఉంటావు కదా, ఐ లైక్ దిస్. ఆర్డర్ పెట్టు, వడ్డించుకుందో గానే. దీని పేరు విరాజ్, దీని పేరు చైత్ర. ఈ బౌలే ఆ విరాజ్ గారి కుటుంబం. బాస్, వాట్ ఇస్ దిస్? ఇది చైత్ర, ఇప్పుడు బయట గిలగిలా కొట్టుకుంటోంది. బాస్, పాపం ఫిష్ చచ్చిపోతుంది బాస్. ఇది కదా ఆ విరాజ్ చైత్రల పరిస్థితి. ఇప్పటి వరకు ఆస్తి ఇచ్చేసినా హ్యాపీగా కలిసి ఉందాం, ఏదైనా పర్వాలేదు, సాక్ష్యాన్ని సంపాదిద్దామనే అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని కూడా కబడ్డీ 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 ఆటలా మార్చేస్తా. ఇప్పుడు ఆ కుటుంబమే వాళ్ల బంధాన్ని రెండుగా చీల్చి ఒకరి మొహం ఒకరిని చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తే ఎలా ఉంటుంది?
ఆ జంట చేప పిల్లల పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో మనం ఇచ్చే సాక్ష్యం తప్ప మరో అవకాశం లేదని, దానికోసం తన సర్వస్వాన్ని ఆస్తిని వదులుకోవడంలో తప్పే లేదని ఆస్తి మన చేతుల్లో పెడతాడు. బాస్ అంటే ఇప్పటి వరకు జరిగిందంతా మిథ్య, ఇక మీదట జరగబోయేదే కథ. ఈ మూమెంట్ కోసమే అదంతా జరిపించాను. విడాకులు తీసుకోమ్మని కోర్టు మెట్ల వరకు తీసుకెళ్లి నా ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు టీవీలో క్యూట్ కపుల్ అని న్యూస్లో రావడం చూసి సహిస్తారా? రగిలిపోతారు. ఇక పూర్తిగా వాళ్ళని దూరం చేయడానికే ట్రై చేస్తారు. విరాజ్ ఏం చేసైనా చైత్రని దక్కించుకోవడానికే స్టెప్ తీసుకుంటాడు, ఆస్తిని మనకు అప్పగించేస్తాడు. ఇది స్టోరీ. నాకన్నా ఎక్కువగా తప్పించిపోయేవాడు, కానీ ఇప్పుడు వాడి జీవితంలో వాడు కోరుకున్న తోడుని దూరం చేస్తున్నా మనం ఏమీ చేయలేకపోతున్నామనే బాధ నన్ను. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు మాత్రం అనుకుంటారు చెప్పండి? కలిసి బతకటానికి కూడా రాసుండాలి అంటారు, అయినా అత్తయ్య గారిని కాదని ఆవిని బాధ పెట్టి మనం మాత్రం వాళ్ళ కోసం ఏం చేయగలం చెప్పండి? చేయగలం స్మైలీ. ఆనంద్ గారు, చెయ్యలేము అని ఎందుకు అనుకోవాలి చెప్పు. అంటే ఆలోచిస్తే. ఎస్ ఎగ్జాక్ట్లీ స్మైలీ, యు ఆర్ కరెక్ట్. ఆలోచిస్తే తప్పకుండా ఏదో ఒక దారి దొరుకుతుంది. వాళ్ళు దూరం కాకుండా ఉండడానికి మనమే కరెక్ట్గా ఫోకస్డ్గా ఆలోచించాలి. వాడి జీవితం నుండి సంతోషం దూరం అయితే మన జీవితంలో సంతోషం అనేది ఎప్పటికీ ఉండదు స్మైలీ. ఎందుకంటే నా జీవితం గురించి నాకంటే ఎక్కువగా వాడే ఆలోచించాడు. అలాంటి నా తమ్ముడి సంతోషం గురించి మనం కాక ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పు. అవునండి, అంతే కదా. స్మైలీ, ఎలాగైనా అమ్మ వాళ్ళిద్దరినీ అర్థం చేసుకునేలాగా మనమే చేయాలి. ఇందులో నాకన్నా నువ్వు చేసే సాయమే ఎక్కువ. సాయం ఏంటండి? బాధ్యత అనండి. వాళ్ళని శాశ్వతంగా ఒకటి చేయటం ఎప్పటికీ నా బాధ్యతనండి. ప్రామిస్. ప్రామిస్ ఆనంద్ గారు. స్మైలీ, అమ్మ ఒక నిజాన్ని నిజమని తెలుసుకుంటే చాలు ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఏంటి ఆనంద్ గారు అది? సీతారత్నం గారు మోస్తున్న నిందని నింద అని అర్థం చేసుకోవాలి. విరాజ్ చైత్రలు ఆ విషయాన్ని చెప్పడానికి ఎంత ప్రయత్నించినా అమ్మ వినలేదు, వినదు కూడా. కానీ మనం అమ్మకి అర్థమయ్యేలా చేయాలి. మనమే చేయగలం. ఇందాక మీరే విన్నారు కదా. విన్నది చూసింది ఏదీ నిజం కాదు, జరిగిందే తెలియాలి. విఠలరావు అనేవాడు సీతారత్నం గారి జీవితం మీద వేసిన మచ్చని అమ్మ నిజమని అనుకుంటుంది. ఆ కారణాన్ని పట్టుకునే విరాజ్ చైత్రలు కలవకూడదని అమ్మ పంతం పట్టి కూర్చుంది. ఆ మచ్చ నిజం కాదు,
నింద అని తనకు అర్థమైతేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పాపం విరాజ్ దీనికోసం వాడి జీవితాన్నే పణంగా పెట్టబోతున్నాడు.